సమయానికి 54% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిందనే చెప్పాలి. ఇక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. భారీ మెజారిటీతో కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మళ్లీ అరవింద్ కేజ్రీవాల్కే. ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సునాయాసంగా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కోడైకొస్తున్నాయి. అయితే 2015 ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే బీజేపీకి కొన్ని సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికార పీఠాన్ని ఎక్కనున్నారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి మరోమారు పట్టాభిషేకం చేయబోతున్నారు. చివరిగా జరిగిన 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి ఏవో కొన్ని సీట్లు సాధించుకోవచ్చునని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత రావాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే. ఢిల్లీకి జరిగిన ఎన్నికలపై పలు మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఒకసారి పరిశీలిస్తే సుదర్శన్ న్యూస్ అందించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్ 40 నుంచి 45 స్థానాలు, బీజేపీ 24 నుంచి 28 సీట్లు, ఇతరులు 2 నుంచి 3 స్థానాలు గెలుచుకుంటాయని ప్రకటించారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం ఆప్ 48 నుంచి 61, బీజేపీ 9 నుంచి 21, ఇతరులు 1 దక్కించుకోనున్నారు. ఇండియా టీవీ సీఓటర్ ఇచ్చిన సర్వే ప్రకారం ఆప్కు 44, బీజేపీకి 26 స్థానాలు వస్తాయని తెలుస్తోంది. జన్కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్ 55 స్థానాలు, బీజేపీ 15 స్థానాలు. ఇండియా న్యూస్ నేషనల్ ప్రకారం ఆప్ 55, బీజేపీ 15 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఢిల్లీ ప్రజలు మళ్లీ కేజ్రీవాల్కే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ బట్టి తెలుస్తోంది.